ధర్మానికి అధర్మానికి పోటీ ఇది. ధర్మము మా పక్షాన ఉంది, అధర్మమేమో టిఆర్ఎస్ పార్టీ తరఫు ఉంది. కాబట్టి విజయము తప్పకుండా మహాకూటమి అభ్యర్థిగా సుమారు 25,000 పైన ఓట్లతోటే నేను గెలవడం ఖాయము. మరి ఇవాళ నిలబడ్డటువంటి అభ్యర్థి, ఆయన మీద టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి అభ్యర్థి, మరి ఇక్కడ ప్రజలకందరికీ బాగా తెలుసు ఆయన ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన చేసిన పనులేంటి, ఎక్కడ భూ కబ్జాలు చేసిండు, ఎక్కడ కంపెనీలపైన డాగులేసి పైసలు వసూలు చేసిండు, ఎక్కడ రౌడీయిజం చేసిండు. మరి ఈ ప్రాంత ప్రజలంతా కూడా విసిగెత్తిపోయారు ఆయన పేరు మీద. ముఖ్యంగా ఒక బీదవాడు తన ఇంటికి పోవాలంటే మరి ఆయన పర్మిషన్ కావాలి, ఆయన పిలిచి ఆయన దగ్గరికి పోవాలంటే వాడు ఆ బీదవాడు కొత్త బట్టలు కుట్టించుకోవాలి, కొత్త చెప్పులు వేసుకోవాలి, మంచిగా మేకప్ చేసుకుంటే గానీ ఆయన ఇంట్లోకి రానియడు. అంటే ఆయన ఇంట్లోకి ఎవరు రావాలంటే డబ్బున్న ధనికులు తప్ప దళితునికి కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ అక్కడ ప్రవేశం లేదు. అది ప్రవేశం ఎవరికి, కాలి కోటీశ్వరులకు, భూ దందాలు చేసుకునే భూ బకాసురులకు, ల్యాండ్ మాఫియా వాళ్లకు. మరి ఈ స్మగ్లింగ్ దందా దొంగ దందాలు ఎవరెవరైతే చేస్తారో వాళ్ళకే ప్రవేశం ఉంది తప్ప ఆయన ఇంట్లో ఇంకొకరికి లేదు. మరి అలాంటి నాయకుడు మీకు కావాలనా, మరి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ చిన్నవాడు వచ్చినా పెద్దవాడు వచ్చినా ముందు కూర్చోబెట్టుకొని మంచి నీళ్లు తాగిపించి, ఛాయ్ తాగిపించి, వాళ్ళ సమస్యలు తెలుసుకొని, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకునే నాలాంటి నాయకుడు కావాలన్నా దయచేసి మీరు ఆలోచించుకోండి. ప్రజలారా, మీరు బాగా ఆలోచించి ఓటేయండి ఓటేసేటప్పుడు. మరి ఎందుకంటే ఒక్కసారి ఓటేస్తే మరి మనము 4.5 సంవత్సరాలు ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి టిఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారి సంగతి మనం చూసే ఉన్నాము. మరి అలాంటి ఎమ్మెల్యే కావాలన్నా మరి నాలాంటి సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే నాయకుడు కావాలన్నా దయచేసి మీరే ఆలోచించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను.